ఈ విలన్ ను చావు బ్రతుకుల నుంచి కాపాడింది మెగాస్టార్ చిరంజీవి గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో ఏ రేంజ్ లో గుర్తింపు సాధిస్తారో దానికి కాస్త తక్కువ రేంజ్ లో విలన్లు కూడా గుర్తింపు సాధిస్తారు. కానీ హీరో హీరో లాగా గుర్తించబడితే విలన్ కాస్త నెగిటివ్ థాట్ తో గుర్తింపబడతారు. అలా తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్ర నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పొన్నంబలం. ఆయన పేరు చెబితే ఎవరు గుర్తుపట్టరు, కానీ ఫోటో కనబడితే అందరూ గుర్తుపట్టేస్తారు. ఈయన గతంలో కూడా ఎన్నో చిత్రాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనది తమిళనాడు. అయినప్పటికీ చిరంజీవి నటించిన ఘరానమ్మగుడి చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. చాలా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి బాగానే డబ్బు సంపాదించారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన తనకు జరిగిన సంఘటన చెప్పుకొచ్చారు. మా నాన్నకి 4 భార్యలు, ఇందులో 3 భార్య కొడుకు నా మేనేజర్ గా ఉండేవాడు. అయితే నా తమ్ముడికి ఏ పని లేదని నేనే నా దగ్గర డబ్బులిచ్చి మరీ పనికి పెట్టుకున్నాను. కానీ నా తమ్ముడు మాత్రం నా స్టార్డమ్ ని ఓర్వలేక నేను తినే ఆహారంలో స్లో పాయిజన్ పెట్టి నన్ను చంపాలని చూశాడు. ఇక స్లో పాయిజన్ వల్ల నా 2 కిడ్నీలు పాడైపోయాయి. ఈ సమయంలో నాకు మెగాస్టార్ చిరంజీవి 45 లక్షలు ఇచ్చి కాపాడారు. అయితే చాలా మంది నేను బాగా తాగడం వల్ల కిడ్నీలు పాడయ్యాయని అనుకున్నారు, కానీ నా సొంత తమ్ముడు స్లో పాయిజన్ ఇవ్వడం వల్ల నా కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పడంతో నేను షాక్ అయిపోయాను. ప్రస్తుతం పొన్నంబలం తమిళంలో అడపాదడపా సినిమాలు నటిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.